విశాఖ భూ వివాదాలకు మనుషులు బలైపోతున్నారు. చిన్నపాటి తగాదాలు కాస్త కత్తులతో దాడి చేసే వరకు వెళ్తున్న ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా విశాఖ జిల్లా సబ్బవరం మండలం మెదుళ్ల నరవ శివారు గంగవరం గ్రామంలో రెండు కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. తెల్లవారుతున్న సమయంలో వెంకట్రావుపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. వ్యవసాయానికి వెళ్తున్న సమయంలో కాపు కాశివారు ఓసారిగా కత్తులతో కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన వెంకట్రావును స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అంటే వాళ్ళు మాకు ఏమి అడగలేదండి, అంటే తమ్ముడి మీద అటాక్ చేశారు. అంతే, ఎవరో కాదు మా మేనత్త కొడుకులే, అలాగా వచ్చి కొట్టేశారు. కొట్టేసి తుప్పల్లో పడిసేస్తే ఎవరో వెళ్ళి ఇలాగని చెప్తే నాన్నగారు ఇంకో దగ్గర పొలం దగ్గర ఉంటే నాన్నగారిని వస్తే నాన్నగారిని కూడా కొట్టేశారు. కొట్టేస్తే ఇలా జరిగింది. చచ్చిపోయిండ మాకు అంటే వీళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి అమ్మ ఫోన్ చేస్తుంది. మేము ఇక్కడికి ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చామండి హాస్పిటల్కి. ఇప్పుడు సీరియస్ గా ఉంది అబ్బాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దానికోసం అడిగారు డాక్టర్ని. డాక్టర్